గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏవన్ గ్రీన్ ప్లాంటేషన్ నుంచి ఈ నేను నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వచ్చానండి. ఇక్కడ శంకరెడ్డి గారు అని రైతు ఉన్నారు. 4 ఇయర్స్ కిందట మన ప్లాంట్స్ ఈ శ్రీగంధం ప్లాంట్స్ తీసుకున్నారు. 200 ప్లాంట్స్ తీసుకున్నారు. ప్లాంట్స్ ఎలా ఉన్నాయని నేను ఈరోజు విజిట్ చేశాను ల్యాండ్. ఈ 200 ప్లాంట్స్లో కొన్ని ప్లాంట్స్ నిమ్మ మొక్క దగ్గరలో హోస్ట్ ప్లాంట్గా నిమ్మ మొక్క నాటారు. నిమ్మ మొక్క దగ్గరలో ఉన్న చెట్లు బాగా హైట్ పెరిగాయి, బాగా గ్రోతింగ్ వచ్చినాయి. 4 ఇయర్స్లో ఈ చెట్టు 12 ఇంచ్ దాకా వచ్చేసిందండి. నిమ్మ మొక్క లేని చెట్టు వచ్చేసి దగ్గరలో అంటే దూరం ఉన్న చెట్టు, ఈ చెట్టు అంటే హోస్ట్ ప్లాంట్స్ దూరం గ్యాప్లో ఉన్న కారణంగా చెట్టు అనేది ఇలా ఎదిగిందండి. అన్నీ ఒకసారే ప్లాంట్స్ నాటారు. ఒకే టైంలో నాటిన చెట్లు హోస్ట్ ప్లాంట్స్ దూరంగా ఉన్న చెట్టు కాబట్టి కొంచెం రన్నింగ్ అనేది అయిపోయింది. హోస్ట్ ప్లాంట్ దగ్గరగా ఉన్న చెట్టు కొంచెం ఫాస్ట్గా పెరిగి 4 ఇయర్స్లో ఈ హైట్ వచ్చింది. కొన్ని చెట్లు వచ్చేసి అంటే రైతుకి అప్పుడు సజెషన్ చేశాం. వాళ్ళు ఏంటంటే నిమ్మ చెట్టు దగ్గర నాటితే నిమ్మ చెట్టు క్రాప్ తగ్గిపోతుందని కొన్ని చెట్లు దగ్గరలో నాటారు, కొన్ని చెట్లు దూరంగా నాటారు. దాని కారణంగా ఎదుగుదల కొన్ని చెట్లు ఎదుగటం, కొన్ని చెట్లు తగ్గటం జరిగింది. ఇప్పుడు శంకరెడ్డి గారిని మేము మాట్లాడబోతున్నాం. నిమ్మ తోట కూడా బాగా క్రాప్ కూడా వచ్చింది. అదే టైంలో నిమ్మ తోట కూడా నాటారు. నిమ్మ తోటలు కూడా బాగా క్రాప్ వచ్చింది, బాగా ఈల్డింగ్ వచ్చింది, మార్కెట్కి ఎగుమతి చేస్తున్నారు. ప్లస్ ఈ శ్రీగంధం గురించి మన శంకరెడ్డి గారికి అప్పుడే నేను సజెషన్ చేశాను, ఈ శ్రీగంధం మొక్కలు నాటడం వల్ల మీకు ఒక 10-12 సంవత్సరాల్లో ఈ చెట్టు అనేది కటింగ్ రెడీ ఫర్ కటింగ్ వస్తుంది. ఇది చెట్టుకు వచ్చేసి మినిమం 50 నుంచి 60 కేజీ దాకా వుడ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పర్ కేజీ వచ్చేసి 4000 నుంచి 5000 ఉంది. అదే అంటే ఒక 10-12 సంవత్సరాల తర్వాత మ్యాక్సిమం ఇదే రేట్ వేసాము మనం. 5000 కాడికి వేస్తే 60 కేజీలు ఇంటూ 5000 అంటే 3 లాక్స్ దాకా పర్ చెట్టు, 3 లాక్స్ దాకా మనకి అదర్ ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే నిమ్మ తోటలో క్రాప్ వస్తుంది, ప్లస్ శ్రీగంధం ద్వారా ఒక 10-12 సంవత్సరాల్లో మనకి రిటర్న్స్ అనేది మనకి ఎన్నో రెట్లు వస్తుంది. ఈ శ్రీగంధం అనేది ప్రతి రైతు అనేది నాటుకోవడం వల్ల రైతు అనేవాడు రాజు అనేది కంపల్సరీగా అవుతాడు. అంటే కొంతమంది శ్రీగంధం అనేది ఎర్రచందనం లాగా ఎగుమతి చేసుకోలేక అమ్ముకోలేక భయపడుతూ లైసెన్స్ అనేది రాక ప్రతి రైతు అనేది కొంచెం భయం అనేది ఆందోళన చెందుతున్నారు. ఈ శంకరెడ్డి గారు అనే రైతు ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. శంకరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఈయన మా అక్కడ నల్గొండ జిల్లా ఒక ఆదర్శ రైతు. అంటే నిమ్మ తోట అంటే రైతు పరంగా అన్నీ చేయాలని పొలంలో ఒక 20 ఏకర్స్లో కొన్ని నిమ్మ మొక్కలు, శ్రీగంధం మొక్కలు, తేగు మొక్కలు అన్నీ నాటడం వల్ల కొంతమంది ఆదర్శ రైతులు శంకరెడ్డి గారిని వచ్చి కలిసి ఆయన సలహాలతో కొంతమంది శ్రీగంధం ప్లాంట్స్, ఎర్రచందనం ప్లాంట్స్, నిమ్మ ప్లాంట్స్, టేక్ ప్లాంట్స్ నాటడం జరుగుతుంది. సార్ మీరు శ్రీగంధం ప్లాంట్స్ ఎన్ని రోజులు అయిందని తీసుకొని? సార్ నా పేరు శంకరెడ్డి, నల్గొండ డిస్ట్రిక్ట్ కట్టంగూరు మండలం కురుమర్తి విలేజ్లో ఇది సైట్ ఉందండి ల్యాండ్. నేను నిమ్మ తోట వేసి 7 సంవత్సరాలు అయింది సార్. 2011 ఆగస్టులో నేను ప్లాంటేషన్ చేసిన. తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్స్ ఏమన్నా అంత పండగ ఏదో ఉంటే బాగుంటా స్పేస్ ఎక్కువ ఇచ్చినాము, 24 ఫీట్ స్పేస్ ఎక్కువ ఇచ్చినాం అంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు శ్రీగంధం అనేది ట్రెండ్ ఉంది, అది ఫ్యూచర్ ఉంది, కాస్మెటిక్స్లో విపరీతంగా వాడుతుంది, ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా లేదు, మంచిగా ఉందని ఆలోచించి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు మంచి మొక్కలు ఎక్కడ అని వెతికితే అప్పుడు ఆన్లైన్లో మన గుంటూరు డిస్టిక్ A1 ప్లాంటేషన్ ద్వారా మంచిగా ఉన్నాయని మేము పోయి అక్కడ చూడడం జరిగింది. అందులో ఉన్న మంచి సార్ కూడా మాకు మీరు సహకరించి మంచి మొక్కలు ఇచ్చారు. సంవత్సరం మొక్కలు తెచ్చి పెట్టానండి. ఇప్పుడు 4.5 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది పెట్టి ఇంత ఏపుగా ఇంత హెల్దీగా వస్తాయండి. మాత్రం మొత్తం టోటల్గా తోటలనే పెట్టేవాడి. మీ ఇంట్రెస్ట్ బట్టి కూడా పెరిగిందండి బాగా. అంటే మా మొక్కల క్వాలిటీ కాకుండా మీరు పెట్టిన శ్రద్ధ మీద భూమిలో ఉన్న ఏమోనండి. ఇప్పుడు మొత్తం నిమ్మ మీద ఆధారపడితే మార్కెట్ ఎట్లుంటుందో, ఈ ట్రెండ్ ఫ్యూచర్ దీంతో పాటు అది కూడా డ్రిప్ లాటర్లో వేస్తాం కదా, దాంతోపాటు అది కూడా ప్యారల్గా పెరుగుతుంది కదా. మిశ్రమ పంట పండించడం వల్ల ఇదో దీనివల్ల అయితే దీనివల్ల అవుతుంది చుట్టూ టేకు పెట్టానండి. మధ్యలో ఇది హోస్ట్ ప్లాంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ నిమ్మ మొక్క పక్కనే పెట్టాలి. పెడితే నిమ్మ మొక్క పక్కన ఉన్న మొక్కనేమో ఇలా ఉంది. నిమ్మ మొక్క లేని
ఇది చూడండి దీనికి నిమ్మ మొక్క ఎలాంటిది అటాచ్ లేదు, హోస్ట్ ప్లాంట్ లేదు. నిమ్మ మొక్క దూరంలో ఉంది కాబట్టి మనకి హోస్ట్ ప్లాంట్ అనేది లేదు, గ్రోత్ అనేది స్లో అయిపోయింది, బాగా స్లో అయిపోయింది. అదే బాగా స్లో అయిపోయింది. అది కొంచెం నిమ్మ మొక్క నియరెస్ట్ లో ఉంది కాబట్టి అది కొంచెం ఫాస్ట్ గా పెరిగింది. ఇది నిమ్మ మొక్క నియర్ లో ఉంది కాబట్టి చూడండి నిమ్మ మొక్క ఉన్నాయని బాగా పెరిగాయి. నిమ్మ మొక్క లేనిది అదే నేను కూడా అదే సజెస్ట్ చేస్తున్నాను ఫార్మర్స్ కూడా. దీనికి సపరేట్ ఎరువులు వేయని అవసరం లేదు, దీనికి దుక్కి దున్న అవసరం లేదు. అలా పనిష్టమండి తెచ్చి అట్లా పెట్టాను. దీనికి ఒక్క కనీసం పశువుల ఎరువు కూడా ఇంతవరకు వెళ్ళాను. నిమ్మ మొక్క ద్వారానే తీసుకుంటుంది అది. నిమ్మకి ఎట్లాగో నిమ్మ చెట్టుకు వేస్తాం కాబట్టి అది ఓకే అండి. మీరు తదుపరిగా ఇంకా ప్లాన్ చేస్తున్నారు శ్రీగంధం? ఇప్పుడు 5 ఎకర్స్ చేస్తున్నాం అండి. ఓకే, అది కూడా నిమ్మలో ఇంటర్ క్రాప్గా. ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారంట కండి? చాలా మంది వస్తారు సార్, అట్లా వస్తారు, చూస్తారు, అడ్రస్ కూడా ఇచ్చిన, చాలా మంది వస్తారు, వచ్చారు కూడా, చూసారు, ఫోటోలు ఇట్లా తీసుకొని కూడా పోయారు. ఇక మన ఫార్మర్స్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది మనం చెప్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, బాగా మీరు శ్రద్ధ చూపారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు శ్రీగంధం ప్లాంట్ చేసుకుంటే మీకు 10-12 సంవత్సరాలు ప్రతి రైతు అనేవాడు రైతు అనేవాళ్ళు రాజవుతారు కంపల్సరీగా. అంటే ఇవి మీరు శ్రీగంధం అనేది కొంచెం లేట్ కరాప్ కాబట్టి మనకి వుడ్ అనేది హార్డ్ వుడ్ కాబట్టి దేశ విదేశాల్లో మన ఆంధ్ర నుంచి వచ్చిన వుడ్డు చాలా పబ్లిసిటీ ఉంది, బాగా రేటు కూడా ఉంది. మీరు 10-12 సంవత్సరాల్లో రైతు అనేది రాజవుతారు. మీరు ప్రతి రైతు అనేది చెట్టుకి చేలో మినిమం 200 చెట్లు నాటుకుంటే మినిమం చెట్టుకు వచ్చేసి ప్రతి చెట్టుకి 3 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది 10-12 సంవత్సరాల్లో. అదే మీరు దయ ఉంచి మీరు నా సలహాతో మీరు నా సలహా కావాలంటే నా అది యూట్యూబ్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని మీరు సెట్ చేస్తే నా నెంబర్ వస్తుంది. మీరు నాకు ఫోన్ చేస్తే మీకు సెట్ ప్లాంట్స్ కావాలంటే ప్లాంట్స్ సప్లై చేస్తాం, హోమ్ డెలివరీ చేస్తాం. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ కట్ చేసి